హే హలో ఎవ్రీవన్, ఈరోజు అయితే మా ఇంట్లోని చిన్న గార్డెన్ని మీకు పరిచయం చేస్తాను. అంటే ఆల్మోస్ట్ అందులో కొన్ని చూసారు మీరు, ఇలా రెడ్ భిండీ కానీ మల్బెర్రీ చెట్టు చూసారు కదా, ఇప్పుడిప్పుడే ఫ్రూట్స్ వస్తున్నాయి. అంటే చాలా కొన్ని చెట్లే పెట్టాము పైన టెర్రస్ పైన మా బాల్కనీలో. డ్రాగన్ ఫ్రూట్ చెట్టు మీరు ఆల్రెడీ చూసే ఉంటారు, ఇందులోనే పుదీనా కూడా పెట్టాము. గ్రేప్స్ చెట్టు, అంటే ఇది బ్లాక్ గ్రేప్స్, మంచిగా వచ్చాయి ఈసారి ఫ్రూట్స్ అయినా సరే చాలా బాగున్నాయి. మళ్ళీ నెక్స్ట్ వంకాయ చూసారు కదా, ఇప్పుడు పూత వస్తుంది, కాయలు కూడా కొద్దిగా పెద్ద అవుతున్నాయి. కొన్ని వెజిటేబుల్స్ మాత్రమే పెట్టాము, అంటే ఇలా వంకాయ కానీ చిక్కుడుకాయ చూసారు కదా, చిక్కుడుకాయ చెట్టు ఇంకా పూత రాలేదు. నెక్స్ట్ ఇది బాల్కనీలో చిన్న చిన్న ఫ్లవర్స్, అంటే మన షోకేష్కి ఇది స్నేక్ ప్లాంట్, ఇది నెక్స్ట్ ఇది ఒక ప్లాంట్, ఇది లెమన్ ప్లాంట్, ఇది రబ్బర్ ప్లాంట్, ఇది కూడా స్నేక్ ప్లాంటే వచ్చింది కదా. నెక్స్ట్ ఇలా దిష్టి తగలకుండా పెంచుకుంటారంటారు ఈ చెట్టుని తులసమ్మ. ఇది హ్యాంగింగ్ ప్లాంట్, ఎంత పెద్దగా ఉందో, టచ్ పినట్ ప్లాంట్ చూసారు కదా. గన్నేరు పూల చెట్టు, నార్మల్గా మేము కిందికి వెళ్ళము, పైనుంచి ఇక్కడ ఫ్లవర్స్ తెంపుకొని దేవునికి పెడతాము. ఇది సరస్వతి ఆకు అంటారు, ఇది చాలా మంచిది అంటారు తింటే కూడా. ఇది దవనము, స్మెల్ బాగా వస్తుంది కదా పూలలో పెడతారు. ఇదైతే బ్రహ్మకమలం అండి, అసలు ఇంకా పెరగట్లేదు. ఇది చూసారు కదా మనీ ప్లాంట్, ఇలా డోర్ నుంచి ఇలా పారేలా చేసాము. నెక్స్ట్ ఇది ఒక ఫ్లవర్ అండి, ఇప్పుడు లేదు, చామంతి, చిట్టి చామంతి. నెక్స్ట్ ఇది శంకుపూల చెట్టు, అన్నీ ఇంట్లో దగ్గరలోనే పెంచుకుంటాము. ఇదైతే చిట్టి ఆరెంజ్, మీకు ఆల్రెడీ ఆరెంజ్ పెట్టాను కదా వీడియో, చిట్టి చిట్టి ఆరెంజెస్ అండి ఇవి. నెక్స్ట్ ఇది తమలపాకు, మెయిన్గా పెట్టి ఒక 1 మంత్ అవుతుంది కావచ్చు, చాలా తొందరగా గ్రోత్ వచ్చింది. అక్కడ ఉన్నది మల్లె చెట్టు, ఇందులోనే చిన్న చిన్న పార్ట్స్లలో పెట్టామండి. చిన్నగా ఇంట్లోనే అవైలబుల్గా ఇలా కొన్ని చెట్లు అయితే పెంచుకున్నాము. ఇంకా చూడాలి ఫ్యూచర్లో కొన్ని చెట్లు ఎక్కువగా పెట్టాలి, మన ఇంట్లో కావాల్సిన ఫ్రూట్స్ అయినా వెజిటేబుల్స్ అయినా ఇంట్లో మన కళ్ళ ముందు పెంచుకుంటే మనకు ఆరోగ్యం, తింటే పిల్లలకు కూడా ఆరోగ్యంగా ఉంటుంది.